భారతీయ చలనచిత్ర రంగంలో డైరెక్టర్ శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రోబో. ఈ చిత్రం సెన్సేషన్ హిట్ కావడమే కాదు, ఇండియన్ మూవీస్ లో కూడా టెక్నాలజీ ఇంత అత్యద్భుతంగా వాడతారా అని ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇదే కాంబినేషన్ లో రోబో సీక్వెల్ వస్తుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వినాయక చవితి కానుకగా గురువారం టీజర్ లాంచ్ చేయబోతున్నట్టుగా కొన్ని రోజుల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన ఈ మూవీ పోయిన దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది, కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా రిలీజ్ డేట్ ఆలస్యమవుతూ వస్తుంది. ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీలో నిర్మిస్తుంది. మరి అంతేకాదు, ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 16 భాషల్లో ఏకకాలంలో డబ్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే భారీ విజువల్ వండర్ గా వస్తున్న రోబోట్ 2లో రజనీకాంత్ కి జతగా అమీ జాక్సన్ నటించగా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్ గానే తీసినట్టుగా కనిపిస్తుంది. ఈ టీజర్ చూస్తూనే ఈ విషయం మనకు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే సగటు ప్రేక్షకులను ముక్కులో వేలేసుకోక తప్పదు. అబ్బురపరిచే గ్రాఫిక్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమా టీజర్ లో కనిపిస్తున్నాయి. రజనీ మరోసారి సైంటిస్ట్ అవతారం ఎత్తి చిట్టి రూపంలో మళ్లీ సమస్యను తీర్చనున్నాడు. ఈ టీజర్ని చూస్తే సెల్ ఫోన్లు అన్ని మాయమవడం, అన్ని ఒకే దగ్గరగా వచ్చి ఒక పెద్ద పక్షిగా మారడం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడే శంకర్ క్రియేటివిటీ ఏంటో మనకు బాగా తెలుస్తుంది. టీజర్లోని ఇంత అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటే సినిమాలో ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అక్షయ్ కుమార్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ టీజర్లోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంతగా అదరగొట్టేస్తే ఇంకా సినిమాలో ఎలా ఉందో చూడాలి. ఈ సినిమాను నవంబర్లో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.